అన్నీ అయిపోయాక సినీ రంగ ప్రవేశం లేదు, రాజకీయ రంగ ప్రవేశం లేదు, జైలు జీతం అనుభవించారు, జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాను. అంటే లాస్ట్ మంత్ వరకు హైదరాబాద్ లోనే ఉన్నాను, తర్వాత విజయవాడకి షిఫ్ట్ అయ్యాను అన్నమాట. ఇక హైదరాబాద్కి అదేం లేదండి, అదేం లేదు. అంటే విజయవాడలో ఉందాము కొన్ని రోజులు అనేసి హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. షిఫ్టింగ్ అదే అదేం లేదు, నేను వచ్చినప్పుడు హైదరాబాద్ లో కూడా ఉంటాను. రెంటెడ్ హౌస్ ఓనర్స్ అక్కడ మీకు? అంటే ఎక్కడ హైదరాబాద్ లో రెంటెడేనండి. రెంటెడ్ హౌస్ హైదరాబాద్ లో రెంటెడ్ హౌస్ ఉండాలి. మిగతా మీ ఖర్చులు వగైరా అన్ని కావాల్సి వస్తాయి. అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేయట్లేదు, ఆదాయం లేదు, ఆదాయ మార్గాలు అలాంటప్పుడు మొదటి నుంచి మాకున్న అగ్రికల్చర్ కానీ మా బ్రదర్ మిర్చి వ్యాపారం చేయడం కానీ, స్టార్టింగ్లో మిర్చి వ్యాపారం చేసినప్పుడు అప్పుడు పామూరులో ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నది. ఆ రోజు 2 లాక్స్ పెట్టుకున్నది, ఈరోజు 40 లాక్స్ వాల్యూ ఉంటుంది. అట్లా ఆ టైంలో కొన్ని 2006 2007లో కొన్నవి ఏంటంటే ఇప్పుడు డెవలప్ అయినాయి కాబట్టి నాకు డబ్బులు అవసరమైనప్పుడు, నాకు డబ్బులు అవసరం ఉంది, నాకు చాలా టైట్ పరిస్థితి ఉంది అని అన్న టైంలో మా బ్రదర్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ల్యాండ్ అమ్మి నాకు డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. నా ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు 2-3 సార్లు ల్యాండ్స్ అమ్మి నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏ రోజు నేను ఫైనాన్షియల్గా నేను సంపాదించుకున్నది ఏం లేదండి. అదే ఈ ల్యాండ్స్ వల్ల వచ్చిన డబ్బులు, అవి సైట్ల మీద నాకు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెట్టుకుంటాను. బ్యాంక్ బ్యాలెన్స్ అదేం లేదండి. అట్లా ఏం లేదండి, ఏదో నార్మల్ లైఫ్, రొటీన్ జీవితం అంతే. అంతే నార్మల్ లైఫ్. తారా చౌదరి గారు నార్మల్ లైఫ్ అంతే. షాపింగ్ చేస్తుంటారు? లేదండి, అట్లా ఏం లేదు. షాపింగ్ చేసేది అట్లా ఏముండదు, కానీ నాకు పెద్ద షాపింగ్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అలా ఏముండదు, నేచురల్ గానే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ సినిమా వైపు చూస్తున్నారా? ప్రొడ్యూసర్గా మూవీ చేయాలి, యాక్టింగ్ పరంగా అనేది నాకేం ఇష్టం లేదు. ప్రొడ్యూసర్గా ఏమైనా సినిమాలో చేయాలంటే ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, మంచి రోల్స్ చేయాలి, ఒక సిస్టర్ క్యారెక్టర్స్ అట్లా ఏమైనా చేయాలంటే నాకు తెలిసిన పరిచయాలలో నేను అడగగానే చేయమంటారు, కానీ నాకు ఇష్టం లేదు. స్టార్టింగ్ అంటే ఇంట్రెస్ట్గా పోయి ఆ సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను కలలుగన్నది ఏదో చేయాలి, యాక్టింగ్ చేయాలి అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే సినిమా ఫీల్డ్ అంటే ఇంతే కదా, అదేం లేదు. కానీ ఏంటంటే నాకు సెట్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే మోడర్న్ డ్రెస్లు వేయాలి, తర్వాత లేదండి అవన్నీ మనకి అడ్జస్ట్. నా మెంటాలిటీ సంప్రదాయం మీద మంచి గౌరవం ఉందన్నమాట నాకు, నా మెంటాలిటీకి సెట్ అవ్వదు. నాకు ఎవరన్నా మామూలుగా ఫ్రెండ్లీగా ఏదన్నా మాట్లాడినా కూడా భరించలేను. మరి అది సినిమాలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు అనిపించలేదా? నాకు అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు కదండి. ఏదో సినిమా ఫీల్డ్ వెళ్ళాలి, యాక్టింగ్ చేయాలి, చిన్నప్పటి నుంచి సినిమాలు చూశాను కాబట్టి ఆ క్రేజ్ అనేది అప్పుడు అలా ఉన్నది ఆ ఏజ్ని బట్టి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంతా జనీలియాలు, తమన్నాలు, సమంతాలు వచ్చిన తర్వాత నేను ఒకరితో ఎప్పుడు పోల్చుకోనండి. ఇప్పుడు ఈ రోజు రేపు వచ్చిన తర్వాత అంతా మిడ్డీలు చెడ్డీలు వచ్చేసినాయి. ఈ రోజు రేపు ఏంటంటే చాలా మంది ఒకరిని చూసి ఫాలో అవుతారు, ఇప్పుడున్న ట్రేడ్ అది అలా డ్రెస్ వేయాలి ఇలా డ్రెస్ వేయాలని అంటారు కదా. లేదండి, నాకు నచ్చినట్టే నేను ఉంటాను, నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను, ఒకరిని చూసి నేను ఫాలో అవును. మీకు మీరే రాణి, మీరే మంత్రి అంతే ఉంటానండి. ఫలాని హీరో ఇష్టం, ఫలాని హీరోయిన్ ఇష్టం, ఫలాని వాళ్ళు ఇష్టం, నాకు అట్లా ఉండదు. కర్నూలు జిల్లాలో డిఎస్పీగా పనిచేస్తున్న మనోహర్ నాయుడు నాకు హైదరాబాద్లో ఒక డీజీ అంకుల్ ఉన్నారు, భాస్కర్ రీసెంట్గా చనిపోయినారని విన్నాను. ఆ అంకుల్ ద్వారా నాకు పరిచయం అనమాట. పరిచయం ఎంత దాకా లేదండి. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. హ్మ్